కొంచెం మాట్లాడాలి. ఎవరు మీరు? నేనెవరో మీకు తెలియదు, కానీ మీరు ఎవరో నాకు తెలుసు. మిమ్మల్ని 2 మంత్స్ ఫాలో అవుతున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియదు. ఐ లవ్ యూ అండి. చంప పగిలిద్ది. ఏంటి ప్రపోజల్కే? రే, నీ మంచి కూడా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వాడు వచ్చాడంటే సాలిగా, నీకుంటుంది వాడి చేతిలో. సో ఇక్కడ నుంచి దొబ్బే. నిన్న అంత పెద్ద పోటుగాడా? సాఫ్ట్గా ప్రపోజ్ చేస్తుంటే బేలాగడా కనిపిస్తున్నానా? రమ్మను. నవ్వు నవ్వు, ఇప్పుడే నవ్వు, ఆ తర్వాత నవ్వడాకుండదు. వాడు నవ్వుతాడు నేను కొట్టి. వీడెవడ భలే ఉన్నాడు, కొంత ప్రపోజ్ చేస్తున్నాడే ఏంటి? పొద్దు పొద్దున్న చిరాకు తొప్పిస్తున్నాడు రా. చాలా చేస్తున్నారుగా మీరు. వీడేనా నువ్వు చెప్పిన పోటుగాడు? అవును బే, నీ బాధ ఏంటో వీడికి చెప్పు, మా వాడేది చెప్తే వచ్చేస్తా. ఏంట్రా ఇందాక ఫాలో అయ్యేది అంటున్నావేంటి? 2 మంత్స్ ఫాలో చేస్తానని చెప్పాగా. అయినా అది 2 మంత్స్ ఊళ్ళో లేదుగా, ఎలా ఫాలో చేసావు? హలో రే రే, ఏమైంది? నీ మీద నా కోపం పక్కోడా? అయ్యో నేనేం చేశానే బాబు. మరి నువ్వు లేట్గా రావడం వల్లేగా ఇదంతా? అబ్బా సారీలే, ఆగు. సరే వీళ్ళిద్దరే. లేకపోతే బాగుండు. గీతా, గీతా పిలిచిన రాదు, వెళ్ళిపోవడం బెటర్. ఒరే చచ్చినోడా. అయ్యో అరే తర్వాత బండి తీ, బరే బండి తీ. అదనుకుని వాళ్ళ అమ్మకి ఇచ్చారా తెలుసుకుంది. మా స్టార్ట్ అవును కూడా చాలు ఇది. ఆకాష్ అండ్ ఉషా. ఇదిగో వచ్చారుగా, నారా కూర్చో. ఇప్పుడే వీడి క్లాస్ పికప్ అయింది, మీరు ఎందుకు ఇంత లేట్గా వచ్చారు? ఇదిగో దీనివల్లే. సరే రేపు ప్లాన్స్ ఏంటి? మేమిద్దరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసాం. సో రేపటి నుండి దానికి ప్రిపేర్ అవ్వాలరా మేము. అబ్బో
నిన్నే ఎగ్జామ్స్ అయ్యా అప్పుడే ప్రిపరేషన్స్. ఆ మళ్ళీ వాళ్ళంతేనే టాపర్స్ కదా, చదువుకొని మనకెందుకు. సర్లే మీకు ఇక్కడ ఉన్న పని ఉందా? మీ ఇద్దరికి ఏమైనా పని ఉందా ఇక్కడ? మాకు ఏం లేదు. యాయ్ దాత్రి ఎక్కడున్నావు? అయ్యో వస్తున్నా, అరవకు తొందర్రా. నవ్వింది చాలుగానే చదువు. చాలేపక్క కూడా వాళ్ళకి కాల్ చేయి. చేస్తా ఉండు. అరే ఆకాష్, వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? వస్తారులేవే, కంగారు ఎందుకు? సరే కానీ నువ్వు చెప్పు, నీ ఫ్యాన్స్ ఏమంటున్నారా? నా ఫ్యాన్సా? చూస్తూనే ఉన్నాను. నువ్వెక్కడ చూసావా బాబు? హెబ్బీలో ఎన్ని లైక్స్, ఎన్ని కామెంట్స్! బామ్మో, అందరూ అమ్మాయిలే. అందులో అమ్మో, అన్ని చెక్ చేస్తున్నావా దొంగలాగా? అయినా దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్, అంతేరా? అబ్బాయ్, అయినా నీకు నవీన్ గారి కన్నా ఎక్కువ కదా ఫాలోయింగ్ ఎబ్బీలో. కదే అందరూ జస్ట్ ఫ్రెండ్స్ అని. నాకు తెలుసులే బాబు ఆ విషయం. అవునా? ఇంకా చదివిన చాలే కానీ బోర్ కొడుతుంది, వాళ్ళిద్దరికి కాల్ చేయి. హలో, ఎక్కడున్నారా బాబు? మేము మన స్పాట్లో ఉన్నాం, మీరు ఎక్కడున్నారు? మీరు కొంచెం ముందు రండి, మేము కనిపిస్తాం. అవునా, వచ్చి ఎంతసేపు అయింది? అరే మేము వచ్చి చదువుకోవడం కూడా అయిపోయిందిరా బాబు. సరే అక్కడ ఉండండి, వస్తున్నా ఇప్పుడే. బాయ్. సరేదా. అదిగోరా, వాళ్ళిద్దరు అక్కడున్నారు. ఏంట్రో ఇద్దరు ఏం చేస్తున్నారు అక్కడ? మేమేం చేస్తాం, మేమేం చేయాలి? చూడు ఎలా సిగ్గుపడుతుందో. నువ్వు అలా సిగ్గుపడమాకే బాబు, మరి మేము ఏదో చేసాం అనుకుంటారు. మేమేమనుకుంటాం రా బాబు. ఏంటి వాళ్ళిద్దరు గుసగుసలు అక్కడ? ఏమో రా, నాకు ఏం చెప్పలేదు. ఏ ఆకాష్కి ప్రపోజ్ చేస్తా అన్నా? అరే ఇప్పుడు ఎందుకు మ్యాటర్? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తావు? ఒకటి అడితే చెప్పు. అడుగు. వాడంటే ఇష్టమా కాదా? చాలా ఇష్టం. అంటే లవ్ ఉందా లేదా? ఉందా ఏంట్రా బాబు, వాడి లవ్ కోసం చచ్చేంత లవ్ ఉంది. మరి ఎందుకు ఆలోచిస్తావు, వెళ్ళి చెప్పే. అంతే అంటావా? అవును, వెళ్ళి చెప్పు. సరే పద. ఏంట్రా మీ గుసగుసలు, మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిద్దా. చెప్పు చెప్పు చెప్పు. ఏ కొట్టకు, చూడు. ఆకాష్, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నచ్చలేదు, ఎందుకంటే అప్పుడు చాలా బోరింగ్గా మాట్లాడేవాడు. కానీ నాకు ఈ 2 మంత్స్ నిద్ర పట్టట్లేదు. ఒకవేళ నిద్రపోయినా కూడా నా డ్రీమ్స్లో నువ్వే వస్తున్నావు. అరే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లా. నువ్వు అంటే ఇష్టమే, బట్ అది లవ్ అయితే కాదు. అవును, కొంచెం అలాంటిదే. సరే గుర్తు పెట్టుకో, నీ అంతటి నువ్వు వచ్చి నాకు ప్రపోజ్ చేసేంత వరకు నేను నీతో మాట్లాడను. గుడ్ బై. ఏ దాత్రి, వస్తున్నావా నువ్వు? వస్తున్నా. బాయ్ నవీన్. బాయ్. బాయ్. పాపం తనలో ఒప్పుకోవచ్చు కదరా. నువ్వు దాత్రిలో ఒప్పుకుంటావా మరి? అరే లవ్ కాదురా బాబు. అబ్బాయి ఇప్పుడు చూడు వెనక్కి తిరిగి చూసిద్ది. ఇదేమంటారు మరి, లవ్ కాదా? అరే క్యాజువల్గా చూసిందిరా. దాన్నే లవ్ అంటారా?
సరే పద ఇక మాట్లాడుకుంటే అవుతుంది కానీ పద ఆకలి వస్తుంది. హలో ఉషా. హలో, ఈరోజు కాలేజ్కి వస్తున్నావా? కాలేజీకి ఇప్పుడెందుకే? ఈరోజు మన రిజల్ట్స్ అంట, నైట్ నవీన్ కాల్ చేసి చెప్పాడు. అవునా? ఆకాష్ గారు ఉంటే నేను రాని. వాళ్ళు లేడులే కానీ ముందు నువ్వు రావే బాబు. అవునా? అయినా నవీన్ గారు ఉంటాడుగా, నేను ఎందుకు ఇంకా వస్తే? నిన్ను వాడి పేరు ఎత్తకసలు, అసలే ఫుల్ కోపంగా ఉన్నా. అయ్యో ఏమైంది? ఇంకేమవ్వాలే, ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు. ఇంకా చూడు, వాడితో అసలు మాట్లాడను. అబ్బా అలాంటివి చాలా చూసాం, కానీ రెడీ అయ్యి వస్తా ఉండు 5 మినిట్స్లో. ఇంకా వెయిటింగ్ నా వల్ల కాదు, కానీ మూడంతా దొబ్బింది, సాయంత్రం చూసుకుందాంలే. సరే బాయ్ బాయ్. ఇంతకాలం కలిసి ఉండి ఒక్కసారిగా కాల్స్ కట్ చేస్తున్నాడు అని కోపం వాళ్ళతో మాట్లాడకూడదని ఫిక్స్ అయింది. ఏమైంది బ్రో? బండి ట్రబుల్ ఇచ్చింది బ్రో. ఎగ్జామ్కి వెళ్ళాలి, చాలా అర్జెంట్. ఎక్కడికి? ఇక్కడే కేబిఎన్. సరే ఎక్కు, డ్రాప్ చేస్తాం. సారీ బ్రో, ఆ రోజు మీ ఫ్రెండ్కి అలా ప్రపోజ్ చేసినందుకు. పర్లేదులే బ్రో. వీడేమో ఒకడికి హెల్ప్ చేసి ధాత్రికి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనుకుంటాడు, బట్ అక్కడ ధాత్రికి దూరం అవుతున్నాడని వీడికి తెలియదు. తీసుకో. 8096895232. ఓకే బ్రో, వన్ కాల్ చేస్తాను. బాయ్. రే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందా? పట్టుకో సార్ ఫోన్, బండి పట్టుకో. ధాత్రి వాళ్ళు ఎక్కడే ఉండాలరా, కనపడట్లేదేంటి? ఫోన్ చేయ ఒకసారి. కాళ్ళు కట్ చేస్తుందిరా. పొద్దులే. సరే పద.
అమ్మయ్యా. ఇదేంట్రా తగ డిస్టర్బ్ చేస్తుంది. చీ మళ్ళీ బ్లాక్ చేసిందిరా. అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. శూన్యంలో ఉన్న జంటై మూలేక
ప్రేమ ఎంత మధురం. ఈ టైంలో ఎవడరా బాబు? హలో బ్రో, ఖాళీయేనా? చెప్ బ్రో. వాట్సాప్లో లొకేషన్ పంపిస్తా కానీ వస్తావు కొంచెం? మ్యాటర్ సీరియస్ ఏంటి? అదేం లేదు, జస్ట్ మామూలుగా. వస్తా. మ్యాటరా? ఏ మ్యాటర్? అదేమావా? అమ్మో, డ్రింకింగా? నాకు అలవాట్లేదురా. అరే, మేమన్నా ప్రొఫెషనల్ డ్రింకర్స్ ఏంట్రా, పదరా అర్థం. రే, అరే మనం సరిపోతాం, ఇంకేమైనా కావాలా? మీ వాళ్ళుంటే పిలు. మా వాళ్ళంతా మజా బ్యాచ్లే, కానీ మీ వాళ్ళకి ఫోన్ చేయి. అయితే మా వాళ్ళని పిలవమంటావా? సరే చెయ్. వాట్సాప్లో లొకేషన్ పంపిస్తే కానీ వస్తావా? చిన్న మందు బట్టి. మా వాళ్ళు వచ్చారా? పిక్ ఫిక్స్ చేస్తున్నారా? వాడు చేస్తాడారా? I say baby do's, I like the way where you move, like the way where you groove, I like it, what is ima saru ke, ghatu ramu ke, I like it, kapu sara su ke, I like it. Endugra poochera dan teeskoni nu ventra పెగ్గు కలిపామా తాగామా? అసలు పార్టీ దేనికిరా? మా ఈ ఫ్రెండ్షిప్ కి బ్రేకప్ ఇచ్చింది నేనేరా. ఈ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసినా కూడా ఈ నాకు లిఫ్ట్ ఇచ్చి మా నా లైఫ్ నిలబెట్టాడ్రా. ఇన్సేది కొంద కషాయం తాగుతున్నావు ఏంటి? ముందని ఎడతారా బాబు? లేపో. మర్చిపోలేకపోతున్నాను రా. ఎవరిని? ధాత్రిని రా. ఏ? మైండ్లో నుంచి అసలు వెళ్ళట్లేదు రా. అసలు వెళ్ళట్లేదా? అవునరా. ఎరా మామ, నువ్వు మర్చిపోగలుగుతున్నావా? నా గురించి ఎందుకులే, కానీ నువ్వు కానిస్తున్నావుగా. కానీ
ఆ రెండు పెగ్గులేనరా, మీరే మర్చిపోతారు. తాగు. సారీ ప్రియా, చూసుకోలా. ఏంటి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? చూసుకోలా ప్రియా. ఏం చూస్తావులే, ఫుల్గా తాగలుతాం, ఇక మేమేం కనబడతాం? అలా ఏం కాదులే. ఎలా కాదురా? ఎలా కాదు, నువ్వేమో దాత్రితో మాట్లాడకుండా తాగుతూ తిరుగు. అదేమో నువ్వు మాట్లాడట్లేదని చెప్పేసి ఏడుస్తూ కూర్చుంది. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు, నీకేనా అర్థమవుతుందా? నేను అవాయిడ్ చేయడం ఏంటి? చూడు, ఎన్ని కాల్స్ చేశాను. సీ నవీన్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ బిట్వీన్ యూ అండ్ దాత్రి, బట్ నేను ఒక చెప్తా, వింటావా? ష్యూర్, చెప్పు, వింటా. ఐ థింక్ షీ లవ్స్ యూ అలాట్, సో ఒకసారి వెళ్ళి తనతో మాట్లాడు. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రేపు దాత్రి మనందరినీ వదిలేసి వైజాగ్ వెళ్ళిపోతుంది. సో నువ్వు తనని లవ్ చేస్తున్నావు అనుకుని ఇప్పుడు ఇదంతా నీకు చెప్తున్నాను. అప్పటికి దాత్రి విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పింది. సో డెసిషన్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ ప్రియా, నా డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి నా లైఫ్లో దాత్రి ఉండిద్దని ఓ హోప్ కలిగించావు. ఇట్స్ ఓకే. రేపు దాత్రి వైజాగ్లో ఎంత నిజమో, నేను తనకు ప్రపోజ్ చేయడం కూడా అంతే నిజం. గుడ్ లక్, బాయ్. బాయ్. ఏంటి ఇక్కడ పేపర్ పడుంది? నిన్ను చూసిన రోజు నేను రెండోసారి పుట్టినరోజు.
ఎందుకంటే ఆ రోజు నుంచి నాకు నేనే కొత్తగా ఉన్నాను. నువ్వు నా జీవితంలోకి రాకముందు ఒక జీవితం, నువ్వు వచ్చాక ఒక జీవితం. నువ్వు రాకముందు నా లైఫ్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. నువ్వు వచ్చాక ప్రతిరోజు ప్రతి నిమిషం ఒక అద్భుతంలా అనిపిస్తుంది. ఇదివరకు నేను గొప్పవాడిని అయిపోవాలని, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నీతో పాటు నీ చేయి పట్టుకొని నడిస్తే చాలనిపిస్తుంది. ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయంటే నవ్వుకునేవాడిని, కానీ ఇప్పుడు నీ కోసం ఎన్ని యుద్ధాలన్నా చేయొచ్చు అనిపిస్తుంది. ఫ్యూచర్లో నీకు ఎంత సంపాదించి పెడతానో చెప్పలేను, కానీ నిన్ను సంతోష పెట్టడానికి ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. నీ వెనకుండి నిన్ను నడిపిస్తాను, నీ ముందుండి నీ కష్టాన్ని అడ్డుకుంటాను, నిన్ను అమ్మలా చూసుకుంటాను. నిన్ను గెలవాలంటే ఎన్ని జీవితాలు కావాలో తెలియదు, కానీ నీ కోసం ఎంత దూరమైనా నడుస్తా, ఎన్ని సముద్రాలైనా ఎదుతా, ఎన్ని ఆకాశాలైనా దాటుతా. ఎందుకంటే నువ్వే నా జీవితం, నువ్వులే నన్ను ఊహించుకోలేను. ఈ కాగితం, నా జీవితం రెండూ నీ చేతుల్లోనే ఉన్నాయి. ఏం చేస్తావు నీ ఇష్టం. చెప్తే ఎక్కడ దూరం అవుతావు అని భయమే నాకు. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ రా. నా మీద ఎంత ప్రేమ ఉందో నీ కళ్ళల్లో తెలుస్తుంది. నీ కళ్ళల్లో ఎంత ప్రేమ ఉందో నా మనసుకు తెలుస్తుంది. మనసుల్లో ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేకపోతున్నా. అరే చూసారుగా ఫ్రెండ్స్, మీ లైఫ్లో కూడా ఎంతోమంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, బట్ బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమందే ఉంటారు. సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. వాళ్ళలో కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నా అని మీ ఫ్రెండ్ ప్రపోజల్కి వస్తే నో చెప్పకండి, ఫస్ట్ థింక్ చేయండి, అప్పుడు డెసిషన్ తీసుకోండి. బట్ మేము ఒకటి మాత్రం చెప్పగలం, ఇంతకాలం ఆ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్నప్పుడు మిగతా లైఫ్ కూడా హ్యాపీగా ఉండిద్ది అని ఎందుకు అనుకోరు? సో డోంట్ మిస్ యువర్ లవ్డ్ వన్స్. యువర్స్ ఆకాష్ అండ్ నవీన్.